ఆదిలాబాద్ లో జొన్న రైతుల నిరసనలో కాంటాలు వేసి తరలించడం లేదని ఆగ్రహం. మోడీ పాలనలో అవినితికి తావు లేదన్న శివదేకర్, డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి అన్న బిఎల్ వర్మ. మానకొండలో రసమేకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, నియోజకవర్గంలో హామీల అమలుపై ప్రశ్నలు. జిల్లాలో 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్, బయటకు రావాలంటే భయపడుతున్న జనం. యాదాద్రి, బాసరా, రాజనాలయాలకు పోటెత్తిన భక్తులు ఆదివారం కావడంతో దైవ దర్శనానికి క్యూలు. డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో యువాల కూడా ఎండలో మండిపోయాయి. దీనికి తోడు వడగాలులు కూడా ఉండడంతో జనం ఇబ్బంది పడ్డారు. జిల్లాల్లో రోడ్లు ఖాళీగా కనిపించాయి. ఇంకో 2 రోజులు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు కొన్ని జిల్లాల్లో వర్షాలు కూడా పడొచ్చని అలర్ట్ ఇచ్చింది. రాష్ట్రమంతా ఎండలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వేడిగాలుల అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో వేడిగాలులతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఓవైపు విపరీతమైన ఎండ, మరోవైపు వడగాలులు వీస్తుండటంతో మధ్యాహ్నం రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఉదయం 10 తర్వాత అవసరముంటే తప్ప జనం బయటకు రావటం లేదు. ఇవాళ ఆదివారం కావటంతో రోడ్లు నిర్మానుషంగా మారాయి. ఇంకో 2-3 రోజులు వేడిగాలులు ఉంటాయన్న అలర్ట్తో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వానుడి బగబగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లాలో రికార్డు స్థాయిలో 42 నుంచి 43 డిగ్రీల టెంపరేచర్స్ రికార్డు అవుతున్నాయి. ఉదయం 7 గంటలు దాటితే రోడ్ల మీదకు జనం రావటానికి జంకుతున్నారు. జూన్ నెలలో ఈ స్థాయిలో ఎండలు ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు ప్రజలు. తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి ఎండలు, వడగాలులు మరియు పొద్దున ఒక 10 గంటల సమయం దాటితే అంటే ఇండ్ల నుంచి రోడ్ల మీదకి రానటువంటి పరిస్థితి నెలకొంది. కారణం ఏంటంటే నైరుతి ఋతుపవనాలు ఇంకా కూడా మన రాష్ట్రానికి రాకుండా ఉండడం వల్ల ఆ వర్షం యొక్క ప్రభావం మన రాష్ట్రం మీద ఇంకా రాకుండా సందర్భం ఉన్నది. కాబట్టి అందుకే ఎండలు మరి క్రమేపీ పెరుగుతా ఉన్నాయి. ఇప్పటికే ఆల్రెడీ రోహిణి సీజన్ వచ్చేసింది. అసలు వానలు వర్షేది పడేది ఉండే ఈ వానలు పడినటువంటి కారణంగా ఎండల యొక్క తీవ్రతతో ప్రజలు మరి ఇళ్లలో ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎండ చాలా ఘోరంగా ఉంది. ప్రజలకు చాలా అంటే చాలా మండిపోతా ఉన్నాయి. మొత్తము ఏంటంటే సన్ స్ట్రోక్ లాంటి వచ్చే ప్రమాదం కూడా ఉన్నది. చాలా మేము ఎండలో వెళ్తున్నాం. చాలా ఇబ్బందిగా అనిపించినా గానీ మా యొక్క కొన్ని అత్యవసరాల నిమిత్తం బయటకు వెళ్లాల్సి వస్తుంది. కరీంనగర్ లో ఎండలు దంచి కొడుతున్నాయి. మృగశిర కార్తిలోను సూర్యుడి ప్రతాపానికి జనం ఇబ్బందులు పడుతున్నారు. గత 7 జూన్ మొదటి వారంలోనే వచ్చిన ఋతుపవనాలు 7 ఆలస్యంగా వచ్చాయి. దీని ప్రభావంతో ఎండలు తగ్గట్లేదని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కరీంనగర్ లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఓవైపు ఉక్కపోత, మరోవైపు మండే ఎండలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఊపుతోంది ఎండ. ఇది రోని మురికశిలలో వానలు పడాలి కానీ పడతలేవు. ఇక ఇప్పుడు ఎమర్జెన్సీ పని ఉన్నప్పుడు బయలుదేరాల్సి వస్తుంది కదా. గందు గురించి కొంచెం చల్లబడ్డది మంచిగా ఉండే ఇలా మొత్తం ఘోరంగా ఎండ తీవ్రత బాగా ఉంది. కాకపోతే మాకు మా సిపి గారు, ఏసీబీ గారు మాకు మధ్య ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిస్తున్నారు. ప్రతి షిఫ్ట్కు 4 మధ్య ప్యాకెట్లు పంపిస్తున్నారు. కాబట్టి మాకు ఈజీగానే జరుగుతుంది. మామూలుగా మాస్క్, స్పెడ్స్, క్యాప్ ద్వారా చేసుకుంటున్నాం. మధ్యాహ్న టైంలో కొంత రద్దీ తక్కువ ఉంటుంది. ఈవినింగ్ టైంలో బాగా ఉంటుంది. ఎండలతో బాగానే ఇబ్బంది పడుతున్నాం సార్. మా వడగాడుపులు బాగానే ఉన్నాయి, బాగా వస్తున్నాయి, చెమటలు బాగా వస్తున్నాయి, వీక్నెస్ అవుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. జూన్ 2వ వారంలో మునుపెన్నడూ లేనంతగా ఎండల తీవ్రత పెరిగింది. జిల్లాలో చాలా చోట్ల 44-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత, ఉక్కపోతతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్లటం లేదు. ఎండలు తట్టుకోలేక ఇళ్లలో ఉంటుంటే కరెంటు పోతుందంటున్నారు జనం. తప్పదు, మేము మెడికల్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఇంకా ఋతుపవనాలు అవి రాలేవు కదా, కొద్దిగా వాతావరణం చల్లబడితే అందరికి హ్యాపీగా ఉంటుంది. ఋతుపవనాలు ఆలస్యం అవటంతోనే ఎండలు ఎక్కువగా ఉంటున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు డాక్టర్లు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
బెల్ట్ షాపుపై జగిత్యాల ఎక్సైజ్ పోలీసులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. వెల్గటూరు మండలం కప్పారావుపేట చౌరాస్తాలోని ఓ బెల్ట్ షాపులో ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు చేశారు. 2 కాటన్ పెట్టెల బీర్లు స్వాధీనం చేసుకున్నారు. వెహికల్లో బీర్లు తీసుకెళ్తున్న టైంలో బెల్ట్ షాప్ యజమాని బంధువులు ఎక్సైజ్ వెహికల్ను అడ్డుకున్నారు. మా ఊర్లో 10 బెల్ట్ షాపులున్నాయని వాటిని కూడా తనిఖీ చేయాలని ఎక్సైజ్ సిబ్బందితో గొడవకు దిగారు. ఇదే టైంలో కప్పారావుపేట ఎంపీడీసీ మంత్రి కొప్పుల అనుచరుడు కూడా అక్కడకు వచ్చి పోలీసులతో గొడవ పడ్డారు. రాష్ట్రంలో ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదా, ఇక్కడకు వచ్చి ఎందుకు చెక్ చేస్తున్నారని ప్రశ్నించారు. కేఎఫ్ఏ కోసం వచ్చినామంటే చెప్పండి, దాని కూడా జగిత్యాల సపరేట్ జీవో ఉందా, తెలంగాణ మొత్తం జీవో ఉన్నదా, అది జీవో చూసి తీసుకోవాలి. కేఎఫ్ అయితే మొత్తం లిక్కర్ క్లోజ్ అనుకుంటే కదా, మొత్తం బెల్ట్ షాప్ కూడా చెప్పి సరే చెప్పినా ఇప్పుడు వెళ్ళి ఇది అదే అన్నారు. ఊళ్ళో ఇంకా బెల్ట్ షాపులు వేరే ఉన్నాయి కదా, ఒక్క ఊళ్ళే కాదు ప్రతి ఊళ్ళో తెలంగాణ ఓరల్ తెలంగాణ గవర్నమెంట్ బెల్ట్ షాపులకు అధికారం ఇచ్చింది, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది అధికారం. ఇక్కడ ఎవరు అనడం తప్పది, ఆదిలాబాద్ జిల్లా బోధ్ మార్కెట్ ముందు జొన్న రైతులు రాస్తారోకో చేశారు. మార్కెట్లో జొన్నల కాంట పెట్టి 10 రోజులైనా ఇంకా తరలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే లారీలు రప్పించి జొన్నలు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ఇంటి పనులు, పొలం పనులు వదులుకొని 10 రోజుల నుంచి మార్కెట్లోనే ఉంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు వానాకాలం పంటలకు కూడా సిద్ధం కాలేకపోతున్నామన్నారు. రైతుల రాస్తారోకోతో ట్రాఫిక్ నిలిచిపోయింది. జొన్నలు తెచ్చి మార్కెట్లో వచ్చిన కాట అయింది, పట్టి అయింది, చేతిలో పట్టీలు ఉన్నాయి. లారీలు రాక పొద్దున 7 గంటలకు వస్తే రాత్రి 9 గంటల వరకు మార్కెట్లో ఉంటున్నాం ఉపవాసం. మళ్ళీ ఏమైందంటే ఒంటి కానీ ఎడ్లున్నాయి, గోదాలు ఉన్నాయి, పాలున్నాయి, ఇంటికాడ గడ్డి ఎట్లా మేత వేసేవాడు లేడు, గడ్డి నీళ్ళు పెట్టేవాడు లేడు, ఏం లేడు, పేదలాగా చూసుకుంటే చెప్తున్నాయి పాపం. అవి ఉసురు తొలగి నాశనం అయిపోతున్నాయి ప్రభుత్వం ఈ అధికారులు అందరూ. మేము ఉపవాసం ఉండడం, చేతిలో బెండే రేడుతున్నది, గుడ్డు పెట్టుకుంటున్నారు, అందరే పత్రి పెట్టుకుంటున్నారు. వారం 10 రోజుల నుంచి మార్కెట్లో ఉంటున్నారు సార్. తక్షణమే ప్రభుత్వం దిగొచ్చి లారీలలో రైతుల మాలు తరలించారు. 9 ఏళ్ల నుంచి మహారాష్ట్రతో ఒప్పందమైన తుమ్మడిహట్టి దగ్గర ఎందుకు నిర్మాణం చేపట్టడం లేదో చెప్పాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. చెన్నూరు దగ్గర కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించడం ఎందుకని ప్రశ్నించారు. 3TMC పేరుతో ధర్మపురి నియోజకవర్గ రైతుల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. 3TMC భూసేకరణతో ఎకరాకు 40 లక్షలు విలువంటే 10 లక్షలే ఇచ్చారన్నారు. కేవలం లాభాల కోసమే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. వార్ధా వైంగంగ కలయికతోని తుమ్మడి ఇంటి మధ్య దిగిన బ్యారేజీ నిర్మాణం చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం పర్యాటక ప్రాంతంగా మాత్రం మిగిలిపోతుంది. అది అలా నీళ్లే ఉన్నాయి కాబట్టి ఏం చేస్తుండో, ఒక వార్ధ మీదనే బ్యారేజీ నిర్మాణం చేస్తూ తుమ్మడి ఇంటి వద్ద బ్యారేజీ నిర్మాణం చేస్తే ఎక్కువ ఖర్చు వస్తుంది, ఆడ 1000 కోట్లతో అవుతుంది వార్ధా లోపల, ఇక్కడ ఏదైతుందో 2000 కోట్లు అయితే, అంటే ఆయన ఎంత ఓ 1000 2000 కోట్లు ముచ్చట మాట్లాడుతున్నట్టున్నారు అని ఏం చేస్తున్నారు, భయంకరంగానే కింది కుదులుతున్నాం, కింది కుదులుతుంది, ఎక్కడికి పోతే కాలుష్యం నిజంగా వార్తా భయంకరంగా కలయికతో ఏదైతే ప్రాణహిత నది రూపుదిద్దుకుంటుందో అక్కడ బ్యారేజ్ నిర్మాణం చేసి తుమ్మడి నిర్మాణ నీటి మళ్లింపు చేస్తే అసలు కాలుష్యం ప్రాజెక్టు డొల్ల ప్రాజెక్ట్ అని చెప్పండి. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతుంది. అసలు ఈ రోల్ అవో చరిత్ర తెలుసా, ఈశ్వర్ గారికి రోల్ అవో చరిత్ర తెలుసా అంటుంది నిజంగా అంటున్నాను. అది ఎందుకంటే రాజు వచ్చారు, దాన్ని ఏదైతుందో ఎస్ఆర్ఎస్పికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా దాన్ని తీర్చిదిద్ది, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తీర్చిదిద్ది 0.25 TMC నిల్వ సామర్థ్యంతో రోల్ ఓవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. నేను అడుగుతున్నాను మిత్రుడు కో ఈశ్వర్ గారిని, రోల్ ఓవర్ తూమ్ పెట్టినారా, ఇంతవరకు తగులు పెట్టిందా, స్లూజులు తగులు పెట్టిందా, ఈ 1 TMC నీటి పెంపుకి ఏదైతుందో దాదాపు 900 నుండి 1000 ఎకరాలు అటవీ భూమి ముంపు గురవుతుంది. ఈ ఇప్పుడు ఏదైతే పెంపు చేయబోతున్నా 0.5 TMC వెళ్ళి 1 TMC నీటి నిల్వ చేయాలని చెప్పంటే ఏదైతే అటవీ భూమి ముంపు గురవుతుందో మనకి ప్రత్యామ్నాయంగా ల్యాండ్ ఇవ్వాలి. నేను అడుగుతా మిత్రుడు ఈశ్వర్ గారిని, ఇచ్చిన అనుభవం ఆయన ఓట్లేసిన పాప పుణ్యానికో పాపానికో రైతుల నూళ్ళలో మట్టి కొడుతుందని చెప్పండి.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారంలో యాదవులు ఆందోళనకు దిగారు. గొర్రెల స్కీమ్లో గోల్మాల్ జరిగిందని ఆరోపిస్తున్నారు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెప్పిన వారికే గొర్రెలు ఇస్తున్నారని చెబుతున్నారు యాదవులు. పథకంలో అమలులో తమకు అన్యాయం చేస్తున్నారని చిన్న ముప్పారంలో బీఆర్ఎస్ నాయకుడితో వాగ్వాదానికి దిగారు యాదవ కులస్తులు. అర్హులైన వారందరికీ గొర్రెలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ద్వారా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఒక ఆరుగురు పేర్లు తీసుకురమ్మన్నారు. ఆరుగురే పోయి గొర్రెలు తెచ్చుకున్నారు. మిగతా వాళ్ళకి కొత్త అవసరం అనేది ఇప్పుడు క్లారిటీ తెలవాలి. యాదవ్ అధ్యక్షుడు గారు నీకేం సంబంధం లేదు. యాదవ్ అధ్యక్షుడు నాకు ఏం సంబంధం లేదు. నిన్న ఎవరికి నీకు నీతో కాంటాక్ట్ అయింది ఎవరు? మహేష్. మహేష్ ఏం చేశారు? గ్రామ పార్టీ అధ్యక్షుడు. ఎవరు? హన్మకొండ జిల్లా కేంద్రంలోని 1000 స్తంభాల గుడిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి బిఎల్ వర్మ. ఆలయంలో రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు అర్చకులు, ఆలయ అధికారులు కేంద్ర మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజల తర్వాత సాల్వతో కేంద్ర మంత్రిని సన్మానించారు. 1000 స్తంభాల గుడిలోని కల్యాణ మండపం పనులను పరిశీలించారు బిఎల్ వర్మ. పురావస్తు శాఖ అధికారులు పనులను మరింత వేగంగా చేయాలని ఆదేశించారు. 9 ఏళ్ల పాలనలో మోడీ ప్రభుత్వం అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. చారిత్రాత్మక దేవాలయం అభివృద్ధి కోసం 15 కోట్లు కేటాయించామని తెలిపారు బిఎల్ వర్మ. అవసరమైతే కళ్యాణ మండప నిర్మాణానికి మరిన్ని నిధులు ఇస్తామని చెప్పారు. ప్రాచీన హిస్టోరికల్ టెంపుల్ మే యహాన్ పర్ మే ఆయా హూ ఔర్ యే అబౌట్ 1000 ఇయర్ ఓల్డ్ టెంపుల్ హై ఔర్ జిస్ తరహ సే ముగల్ శాసన మే ఇస్కో कई क्षति पहुंचाने का काम किया था. लेकिन आज माननीय प्रधानमंत्री मोदी की सरकार जहां पर 13 वर्ष में लगातार डेवलपमेंट हमने भारत में किया है, विकास की रफ्तार को तेज किया है, तो विकास के साथ साथ हमने विरासत को भी बचाने का काम किया है. और विरासत में हमारे जितने भी इस प्रकार के टेम्पल हैं, हमारी धरोहर हैं, उनके लिए हम लगातार काम कर रहे हैं. उसी में से इस टेम्पल को बनाने के लिए भी 15 करोड़ हमने दिया है और आवश्यकता पड़ेगी तो और भी इसके लिए हम फंडिंग करेंगे. लेकिन पूरी तरह से जो हमारी धरोहर है इसको बचाने का हम काम करेंगे. बहुत तेजी के साथ में ये काम इसका टेम्पल का चल रहा है और बहुत शीघ्र ही शीघ्र देखने को मिलेगा ये हमारी विरासत सुरक्षित है. 9 ఏళ్లుగా అవినీతికి తావు లేకుండా కేంద్రంలో మోడీ పాలన కొనసాగుతుందన్నారు కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యులు ప్రకాష్ జవదేకర్. మోడీ పాలనకు 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కరీంనగర్లో బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. బీజేపీ పాలన విజయాలపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర కీలకమన్నారు జవదేకర్. అప్పుడు పార్లమెంటు లోపల బయట బీజేపీ పోరాటం చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు సమయంలో అన్ని అనుమతులు ఇచ్చామన్నారు. ఆ విషయంలో కేసీఆర్ కూడా తమను మెచ్చుకున్నారని గుర్తు చేశారు ప్రకాష్ జవదేకర్. साल में जिस तरह से मोदी जी ने काम किया, मैं बता सकता हूं कि 2024 में भी मोदी जी के नेतृत्व में ही सरकार बनेगी और बहुत भारी बहुमत से सरकार बनेगी. तेलंगाना के लड़ाई में हम थे. वैसे तो जनसंघ ने, भाजपा ने पहले नारा दिया था 1 वोट 2 स्टेट्स. उस लड़ाई में हमने राज्यसभा में, लोकसभा में, यहां मैदान में सब जगह लड़ाई लड़ी और मैं ही पर्यावरण मंत्री बना. यहां सबसे बड़ा मुद्दा था नीलू. कालेश्वरम का प्रोजेक्ट करने का तेलंगाना का एक महत्वपूर्ण मुद्दा था. मैंने रिकॉर्ड समय में 2 सप्ताह में उसको परमिशन दी, सबकी सब परमिशन दी और मुख्यमंत्री केसीआर ने भी विधानसभा में मेरा नाम लेकर अभिनंदन किया मोदी सरकार का. करीमनगर को दिया, भेदभाव नहीं किया. रामगुंडम फर्टिलाइजर प्रोजेक्ट फिर से शुरू करने के लिए 6000 करोड़ रुपए खर्च किए, भेदभाव नहीं किया. ग्राम पंचायत और पंचायत समिति और जिला परिषदों को पॉपुलेशन के आधार पर विकास के लिए निधि पहली दफा मिला सीधे केंद्र से, केंद्र सरकार से. हाईवेज हुए, मैं तेलंगाना की बात कर रहा हूं, कोई भेदभाव नहीं. सभी विकास योजनाओं में
यहाँ की सरकार नहीं लेती कुछ योजना, वो अलग है, उसका नुकसान हो रहा है, वो तो मैं बताऊंगा बाद में। लेकिन किसी के साथ भेदभाव नहीं किया और विकास के सिवा दूसरा कुछ सोचा नहीं, देश को आगे ले जाना। इसलिए दुनिया में आज सबसे गति से विकसित होने वाला देश भारत है। नागर कर्नूल जिला कोल्लापूर मंडल सोमशिल पर्यटन केन्द्र भारी परश्रम शाखा मंत्री महेन्द्रनाथ पांडे सोमेश्वर आलय में प्रत्येक पूजल अच्छी कृष्णा नदी मरबोट सोमशिल सिद्धेश्वर ब्रिज निर्माण स्थला परशी सदर्भंग ईका ब्रिज निर्माण गुरी विवरी बीजेपी नेतलू ईका ब्रिज वलन एपी तेलंगा राष्ट्रक राकपोकल को महेन्द्रनाथ पांडे बीजेपी प्रभुत्म पदना वूपाय तो ईका ब्रिज जातीय रहदारी निर्माण से पड़ा जरूरत दी तो हईदराबाद नीचे तिरपति दादापू 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని తెలిపారు। इसका पहला एक विशिष्ट ब्रिज, एक स्पेशल कैटेगरी का ब्रिज इंडिया में पहला बनेगा। उसकी लागत 1082 करोड़ और जिसमें टूरिज्म को भी डेवलप करने के दृष्टि से उसमें ग्लास का भी पाथवे बनेगा, जिससे नीचे का पानी और नीचे नाव का चलना और मछलियों का उछलना बहुत डेवलप हो सकता है। ये टोटल दरवा कुलती हैदराबाद चेन्नई एनएच को जोड़ते हुए 167 के एनएच 4500 का प्रोजेक्ट है। 3000 करोड़ रुपया तेलंगाना में खर्च होगा। अपने आप में तेलंगाना के विकास और इसके लिए जो सैंक्शन किया माननीय नरेंद्र मोदी जी ने नितिन गडकरी के बनाए प्रोजेक्ट पर, तेलंगाना के विकास में, टूरिज्म के विकास में, यहाँ तक कि हैदराबाद से तेलंगाना वासियों के तिरुपति जी की जो ट्रेवल का टाइमिंग 1.5 आवर बचेगा, 80 किलोमीटर का डिस्टेंस कम होगा और यहाँ डेवलपमेंट, इंडस्ट्रियल डेवलपमेंट सभी के लिए बहुत सहायक होगा। బ్రేకింగ్ ను చూస్తున్నాం। నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నిరసన శిఖ తగిలింది। మల్లారం గ్రామంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు హాజరయ్యారు ఎమ్మెల్యే। తన గ్రామాన్ని ఏం అభివృద్ధి చేశావంటూ ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్తులు, అయితే గ్రామస్తులు మాట్లాడుతుండగానే ఎమ్మెల్యే మధ్యలోనే దబాయిస్తూ మాట్లాడాడు। అసలు కేసీఆర్ మీకు ఏం తక్కువ చేశారని గ్రామస్తులపై ఎమ్మెల్యే రివర్స్ అటాక్ చేశారు। పింఛన్, రైతు బంధు, రైతు బీమా తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు। ఊక ఊకనే గాలి మాటలు మాట్లాడొద్దంటూ గ్రామస్తులపై ఫైర్ అయ్యారు। ఏం పని చేస్తారని తనని ఎట్లా ప్రశ్నిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు। ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ పైకెళ్ళి నిలదీయడం కరెక్ట్ కాదన్నారు। అయితే వరుస పెట్టిన జనం ప్రశ్నించడంతో అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్ళిపోయారు। నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నిరసన శిఖ తగిలింది। మల్లారం గ్రామంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు హాజరయ్యారు ఎమ్మెల్యే। తన గ్రామాన్ని ఏం అభివృద్ధి చేశావంటూ ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్తులు, అయితే గ్రామస్తులు మాట్లాడుతుండగానే ఎమ్మెల్యే మధ్యలోనే దబాయిస్తూ మాట్లాడాడు। అసలు కేసీఆర్ మీకు ఏం తక్కువ చేశారని గ్రామస్తులపై ఎమ్మెల్యే రివర్స్ అటాక్ చేశారు। పింఛన్, రైతు బంధు, రైతు బీమా తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు। ఊకే ఊకేనే గాలి మాటలు మాట్లాడొద్దంటూ గ్రామస్తులపై ఫైర్ అయ్యారు। ఏం పని చేస్తలేనని తనని ఎట్లా ప్రశ్నిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు। ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ పైకెళ్ళి నిలదీయడం కరెక్ట్ కాదన్నారు। అయితే వరుస పెట్టి జనం ప్రశ్నించడంతో అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్ళిపోయారు। మన నుంచి రాటే రాటలు కొన్ని వారానికి 10 రూపాయలు పెట్టుకుని 10 రూపాయలు పెట్టుకుని మన నుంచి రాటే రాటలు కొన్ని వారానికి 10 రూపాయలు పెట్టుకుని 10 రూపాయలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 1800 బస్తాల పత్తి కాలిపోయిందన్నారు మార్కెట్ చైర్మన్ దూరపల్లి శ్వేత. అగ్ని ప్రమాదం దురదృష్టకరమన్నారు. దీనిపై విచారణ చేపడుతున్నామన్నారు. కాలిపోయిన పత్తి పూర్తిగా కొనుగోలుదారుడిదేనని రైతులకు సంబంధం లేదన్నారు. కొనుగోలుదారుడికి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా సహకరిస్తామన్నారు. అందుబాటులో ఫైర్ సేఫ్టీ కిట్స్ లేకపోవడంతో ప్రమాదం జరిగి ఉంటుందని భావించామన్నారు. పత్తికి సంబంధించిన గోడౌన్స్ త్వరలో ఏర్పాటు చేస్తామని అన్నారు. అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది. నిన్న అందులో సెలవు దినం కావటం దాదాపుగా 1809 బస్తాలు ట్రేడర్ శ్రీనివాస్ గారివి నిన్న ఫైర్ అవ్వడం జరిగింది. దానికి కారణాలు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. 2 డేస్లో మనకి పూర్తిగా సమాచారం అందుతుంది. అదేవిధంగా దాదాపుగా 1519 బస్తాలు పూర్తిగా దగ్ధమైపోయాయి. దాంట్లో ఒక 290 బస్తాలని వాళ్ళు సేవ్ చేయగలిగారు. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మార్కెట్ సిబ్బంది కానివ్వండి, మార్కెట్ యొక్క కమిటీ కానివ్వండి, అందరం కూడా ఎప్పుడు కూడా మార్కెట్కి సంబంధించి చాలా అలర్ట్గానే ఉంటాం అన్ని విషయాల్లో. ఇక మీదట ఇటువంటి సంఘటనలు కూడా పునరావృతం కాకుండా ఇలాంటివి ఇష్యూస్ అనేవి అంటే ఖచ్చితంగా అది ఆ ఫైర్ అనేది షార్ట్ సర్క్యూట్ వల్ల అయితే కాదు, ఇంకా వేరే ఏ కారణాల వల్ల అనేది కూడా మనకు ఒక 2 డేస్లో క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి తగిన చర్యలు తీసుకుంటూ అదేవిధంగా ట్రేడర్ ఏదైతే స్టాక్ తనకి నష్టం జరిగిందో దాన్ని కూడా ఇప్పటివరకు హిస్టరీలో మార్కెట్ హిస్టరీలో ఇంతకు ఇప్పటివరకు కూడా అటువంటి ఫెసిలిటీని కానీ ఎవరికి అందించడం జరగలేదు. ఫస్ట్ టైం మనము ఏదైతే నష్టపోయారో ఆ నష్టానికి కూడా పరిహారం అనేది ప్రాసెస్లో ఉంది. డెఫినెట్లీ విత్ ఇన్ 2 డేస్లో తనకు కూడా నష్టపరిహారం అనేది అందించడం జరుగుతూ ఉంది. నిన్న ఖమ్మంలోని పత్తి మార్కెట్ యార్డులో జరిగిన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వాసుదేవరావు. అధికారులు పాలకుల నిర్లక్ష్యం వల్లే నష్టం జరిగిందన్నారు. మార్కెట్ యార్డులో ఫైర్ స్టేషన్ ఉన్నా అందులో వెహికల్ లేకపోవడం దారుణమన్నారు. మార్కెట్ యార్డులో మౌలిక వసతులు ఏర్పాటు చేసి నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు వాసుదేవరావు. సాయంత్రం ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్ని ప్రమాదవశాత్తు మరి దాదాపు 80 లక్షల విలువైన పత్తి కాలిపోవడం జరిగింది. చిట్టూరు శ్రీనివాస్ గారు వారి యొక్క ఫరం సంబంధించిన పత్తి కాలిపోవడం దురదృష్టకరం. అయితే మార్కెట్ వర్గాలు మేనేజ్మెంటు ఇన్సూరెన్స్ ఉంది ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఎంతో కొంత వారికి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మార్కెట్ యాజమాన్యాన్ని కోరటం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇక్కడ అరకొరని వసతులు సమయానికి ఫైర్ ఇంజన్ లేకపోవటం మరి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 34 లక్షలు పెట్టి ఈ పక్కనే ఒక ఫైర్ ఇంజన్ స్టేషన్ కట్టడం, రాజశేఖర గారి సమయంలో దాన్ని ఇనాగరేషన్ చేయటం, ఆ తర్వాత ఫైర్ స్టేషన్ని ఆఫీసుగా మార్చడం, ఒక ఫైర్ ఇంజన్ని ఈ మధ్యనే గౌరవ మంత్రిని మంత్రిగారు ఫైర్ ఇంజన్ని మరి మార్కెట్లో పెట్టడం, సమయానికి అది కూడా లేకపోవటం ఈ యొక్క ప్రమాదానికి కారణం. నాగర కర్నూలు జిల్లా తాడూరు మండలం మేడిపూర్ శివారు దుందుబి వాగులో అక్రమ ఇసుక దందాను అడ్డుకున్నారు స్థానికులు. జేసీబీ సహాయంతో టిప్పర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా మేడిపూర్ గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇసుక టిప్పర్ని తాడూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకుని అక్రమ ఇసుక డంపులను పరిశీలించారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి. ఇసుక డంపులను వెంటనే సీజ్ చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేడిపూర్ గ్రామంలో తుందిబి నది మీద వాగు మీద ఉన్నటువంటి ఇలా దీంట్లో వెళ్ళి అక్రమంగా ఇల్లీగల్ గా టన్నులకు అంటే ఒక్కొక్కటి దాదాపు 20-25 టన్నుల ఇసుకను మోసుకుపోయేటువంటి పెద్ద పెద్ద టిప్పర్లు పెట్టి తీసుకొని పోతున్నారు. ఒట్టిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోసుకపోండి రా అని చెప్పడానికి రాదు. కానీ ఇది మొత్తం దొంగలు
పుట్టలు పంచుకున్నట్టు ఈ వేలాది టన్నులు ఏడీ మైన్స్ ఆయన ఏమంటున్నాడు అంటే నాకు దగ్గర స్టాఫ్ ఇద్దరమే సార్ ఇక్కడ ఉండేది. నేనేం చెప్తాను సార్, అక్కడ రెవెన్యూ వాళ్ళు చూసుకోవాలి, పోలీసు వాళ్ళు చూసుకోవాలి అంటున్నాను. పోలీసు వాళ్ళకి తెలియకుండా ఉందా ఇంత ఇన్ని లారీలు వచ్చి కొట్టుకొని పోతుంటే ఏం చేస్తుంది వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో ఎమ్మెల్యే రసమయ్యకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే నా ప్రగతి అంటూ నిలదీస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. గుండ్లపల్లి పొత్తూరు డబుల్ రోడ్డు, ముప్పై పడకల ఆసుపత్రి, ప్రభుత్వ కార్యాలయాలకు పక్క భవనాలు, పంట నష్ట పరిహారం, రుణమాఫీ వంటివి ఉత్తహామీలేనా అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ విషయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్కు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలను తొలగించారు బీఆర్ఎస్ నేతలు. వారిని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరు పార్టీల నాయకులకు సర్ది చెప్పారు. అయితే పోలీసులు వెళ్లిపోయిన తర్వాత ఆ ఫ్లెక్సీలు చించివేశారు బీఆర్ఎస్ నాయకులు. మాట్లాడకు అక్క మాట్లాడు, అందరు కావాల్సిన ముచ్చట మాట్లాడు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు హాజీపూర్ జెడ్పీటీసీ పుష్కూరి శిల్ప. ఆమె భర్త శ్రీనివాసరావు ఈ నెల 9న నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభలో వేదికపైకి తనను ఆహ్వానించలేదని జెడ్పీటీసీ శిల్ప ఆరోపించారు. పార్టీలో ఏ హోదా ఉందని ఎమ్మెల్యే కొడుకును వేదికపై కూర్చున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేతో పాటు అతని కుమారుడు విజిత్ రావుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తండ్రి కొడుకుల వ్యవహార శైలితో బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆరోపించారు. దళిత బంధు పథకం రెండో విడతలో 65% మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు మాదిగ హక్కుల దండోర రాష్ట్ర ప్రెసిడెంట్ రేగుంట సునీల్. లేకపోతే ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ మాదిగలను చిన్నచూపు చూస్తున్నారన్నారు. పార్టీ కార్యకర్తలకే దళిత బంధు ఇస్తున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్లో మీడియాతో మాట్లాడారు సునీల్. ఆ దళిత ముఖ్యమంత్రి అంశాన్ని మర్చిపోవడానికి 3 ఎకరాల భూమి పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు. 3 ఎకరాల భూమి పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయకుండా మళ్ళా ఆ పథకాన్ని మర్చిపోవడానికి ఇవాళ దళిత బంధు పేరు మీద మరొక పథకాన్ని తెచ్చిండ్రు. ఆ దళిత బంధు పథకం పేరు మీద ఇస్తున్నది ఒకరికైతే ప్రచారం మాత్రం వేల మందికి ఇచ్చినట్టు, లక్షల మందికి ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర పోయినా, ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రాలు పోయినా, ఇగో మా రాష్ట్రంలో దళితులందరినీ అభివృద్ధి చేసే పథకం పెట్టినాం, బ్రహ్మాండంగా దళితులు అభివృద్ధి అవుతుందంటండి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఆ ప్రచారం ప్రకటనలకే పరిమితమైంది తప్ప మాదిగలకి దళితులకి అందటం లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. ఎవరికో 100కి 1 2కి అది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నంత మాత్రాన దళిత జాతి బాగుపడదు, మాదిగలు బాగుపడనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. 165% దళిత బంధు పథకంలో 165% మాదిగల వాటా మాదిగలకు కేటాయించకపోతే తప్పకుండా ఎమ్మెల్యేలను చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మాదిగాకుల దండోర తరఫున హెచ్చరిస్తున్నాం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తజనంతో కిటకిటలాడాయి. లడ్డు ప్రసాదం కౌంటర్లు, నిత్య కళ్యాణం వాహనాల పార్కింగ్ దగ్గర భక్తులతో సందడిగా మారింది. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ సిబ్బంది.
నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం పోటెత్తారు భక్తులు. ఆదివారం వేసవి సెలవులు ముగుస్తుండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి ఒడిబియ్యాన్ని సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు తల్లిదండ్రులు. క్యూ లైన్లలో మంచినీటి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు భక్తులు. చిన్నారులకు దాహం వేయడంతో చేసేది లేక క్యూ లైన్ నుంచి బయటకు వెళ్లిపోయారు కొందరు భక్తులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజనాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చారు భక్తులు. స్వామివారి దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పడుతుంది. స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించేందుకు బారులు తీరారు భక్తులు. అభిషేకములు, అన్న పూజలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. పార్టీ అధిష్టానం మరోసారి కరుణిస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు. సొంత పార్టీలోనే ప్రత్యర్థులు పెరిగిపోవడం తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే టికెట్ కోసం చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ టికెట్ వస్తుందో లేదోనని టెన్షన్ పడుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిన్నటి వరకు ఎమ్మెల్యేల అనుచరులుగా ఉన్నవాళ్లు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు. అధిష్టానం నుంచి తమకే టికెట్ వస్తుందని ముందస్తు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రతిపక్షాల కంటే సొంత పార్టీలోని నేతలతోనే ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు ఎమ్మెల్యేలు. ఉమ్మడి జిల్లాలో 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు. ఒక్క ములుగు స్థానంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయా బహిరంగ సభల్లో పాలకుర్తి, నర్సంపేట, వరంగల్ పశ్చిమ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మరోసారి గెలిపించాలని ప్రజలను కోరారు. దీంతో మిగతా అభ్యర్థుల్లో తమ పరిస్థితి ఏంటన్న కలవరం మొదలైంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి పోటీగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బీసీ నేత నాగపురి కిరణ్ కుమార్ నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టారు. సొంత పార్టీ నేతలను ఎలా అడ్డుకోవాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ముత్తిరెడ్డి. బీఆర్ఎస్ కి చెందిన ఉద్యమ నేత నాగుర్ల వెంకటేశ్వరరావు నుంచి పోటీని ఎదుర్కొంటున్నారు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. ఈసారి టికెట్ తనకే వస్తుందని అనుచరుల దగ్గర నాగుర్ల వెంకటేశ్వరరావు బహిరంగంగానే చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇద్దరు నేతలు టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్పై జనంలో వ్యతిరేకత ఉండడంతో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి 2 సార్లు భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే అరూరి రమేష్ అంతర్గత పోరు ఎదుర్కొంటున్నారు. కడియం కావ్య, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ వర్ధన్నపేట నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వాళ్లు ఈసారి టికెట్ తమకేనని ప్రచారం చేసుకుంటున్నారు. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లోనూ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత ఇద్దరూ తమకే టికెట్ వస్తుందని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ అవకాశం ఇస్తే డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ స్థానంలో పోటీ చేస్తానని మంత్రి సత్యవతి రాథోడ్ బహిరంగంగానే ప్రకటించారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి మరోసారి భూపాలపల్లి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఇది సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డికి ఇబ్బందిగా మారింది. మిగతా నియోజకవర్గాల్లోనూ సొంత పార్టీ నేతల నుంచి పోటీ ఎదుర్కొంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దీంతో ఈసారి ఎంతమంది సిట్టింగ్లకు టికెట్ వస్తుందోనన్నది చర్చగా మారింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.